ఒక 3000 మంది వరకు మనం పట్టుకోగలం. ఇప్పుడు ఈ నిజాముద్దీన్ ధర్మిల దాని ద్వారా వస్తున్నటువంటి పరిణామ క్రమంలో 1089 మొత్తం 89 1089 మందిని కంప్లీట్ గుర్తుపట్టుకున్నాం మనం 1089. ఇది వీళ్ళు వచ్చేసిండ్రు మన స్టేట్కి వచ్చేసిండ్రు. ఇంకొక 30 మంది మాత్రం 30 నుంచి 35 మంది ఢిల్లీలో ఇంకా ఉన్నట్టు తెలుస్తుంది మనకు. వాళ్ళు రాలే ఇంకా, బహుశా అక్కడనే వాళ్ళని గవర్నమెంట్ క్వారంటైన్ చేసి ఉంటారు ఢిల్లీ గవర్నమెంట్. వాళ్ళకి రానిలే మన దగ్గరికి. కానీ ఇప్పటికి వచ్చిన వాళ్ళు 1089 మంది వచ్చిండ్రు. వీళ్ళకి సంబంధించి వాళ్ళకి ఎంతమందికి అయితే అలా 172 మందికి వైరస్ వచ్చింది. ఇప్పుడు సచిన వాళ్ళు కూడా గణమందే, ఇవాళ 11 మంది చచ్చిపోయారు, దీనికల్లా చచ్చిపోయారు. అంతకుముందు బ్యాచ్లు ఒక్కరు కూడా చావలే. ఈ బ్యాచ్లని మొత్తం మరణాలు వాళ్ళు డైరెక్ట్ అంటించుకునే వాళ్ళు లేదా వాళ్ళు అంటించిన వాళ్ళు. సో అట్లా వీళ్ళ ద్వారా ఈ 172 మంది ద్వారా మళ్ళీ 93 మందికి అంటించారు వీళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులకు. వీళ్ళందరినీ కూడా పట్టుకున్నారు, ఆల్మోస్ట్ ట్రేసింగ్ అయిపోయింది. సుమారు 3015 మందిని దాకా దీనికి సంబంధించి ఈ బ్యాచ్కి సంబంధించి ఇప్పుడు మొత్తం అంత సేకరించి వివరాలు సేకరించి ఇవాళ వచ్చిన ట్రైన్ల కాడికి వెళ్ళారు. సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఆ డబ్బులు ఎవడు ప్రయాణం చేసిండు, వీడు ఏడ తిన్నాడు ఏడ మారినాడు మంచి చెడ్డ అంతా మొత్తం మీద పట్టేసాడు. వీళ్ళందరూ ఒకే మతానికి హిందువులు లేరు, కొందరు హిందూ సోదరులు కూడా ఉన్నారు దీంట్లో. వాళ్ళ ద్వారా సోకిన వాళ్ళు, వాళ్ళ ద్వారా ఇంకొకటి, వాళ్ళ ద్వారా సోకిన వాళ్ళు రకరకాలుగా ఉన్నారు. మొత్తం మీద ఇది ఇప్పుడు నేను చెప్పిన ఈ 10 మంది అనేది దీనిలో బ్యాచే. ఈ వీళ్ళు ఏంటంటే ఢిల్లీ మర్కజ్కి వచ్చి ఆడ 3 రోజులు ఉండి ఆడికెళ్ళి కర్మగారు వచ్చారు. వీళ్ళు డిశ్చార్జ్ కూడా అయిపోయింది మా దగ్గర లేరు ఇప్పుడు, ఇంతకుముందు చెప్పిన అకౌంట్లో పోయారు. దిస్ వేణుగోపాల్ రెడ్డి, కైండ్లీ సబ్స్క్రైబ్ జేఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్.